సభకు నమస్సులు. ఈరోజు ఒక అమూల్యమైన విషయాంశం ఈ సమావేశంలో ఉన్నది. ఏమిటి ఆ అమూల్యం అని అంటే, సరే పుస్తక ఆవిష్కరణ జరిగిపోయింది కాబట్టి నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అమ్మ కొరకు, అమ్మ గురించి చేసేటటువంటి ఒక మహావ్రతం, ఒక మహాతపస్సు, ఒక ధ్యానం, ఒక పండుగ అనండి, ఒక పర్వం అనండి, నిష్ట అనండి, నియమం అనండి, అటువంటి విషయాలు ఇందులో దాగి ఉన్నది. అంటే ప్రాంతాలు వేరైనప్పటికీ, భాషలు వేరైనప్పటికీ, ప్రజలు వేరైనప్పటికీ మాతృ దేవతను ఉపాసించడం అనేది భారతదేశంలో ఉన్న విషయం. భారతదేశం యొక్క ఒక మట్టి వాసన ఎక్కడ ఉన్నదంటే అమ్మలోనే. దీన్ని ఎవ్వరూ మనం కాదని చెప్పలేము. అందుకని అమ్మను గురించినటువంటి విషయం కాబట్టి ఇది అమూల్యమైనటువంటి విషయం. ఇందులో పశువుల్లో మీరు నల్లగా ఉన్న పశువును చూస్తాం, తెల్లగా ఉన్న ఆవును చూస్తాం, తెలుపు నలుపు కలిపిన ఆవును చూస్తున్నాం, ఎక్కడెక్కడో ప్రాంతాల్లో ఉన్న ఆవును చూస్తున్నాం. కానీ గోక్షీరం ఒకటే, అంటే పాలు ఒకటే. ఆ విధంగా ఈ తల్లి పేరు ప్రాంతాలను బట్టి బతుకమ్మ కావచ్చు, జోగులమ్మ కావచ్చు, గౌరమ్మ కావచ్చు, గంగమ్మ కావచ్చు, ఏదైనా ఆ కరుణా దృష్టి ఒకటే. ఆ ప్రసన్నమైనటువంటి ఒక రూపం మనకు కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని మన భారతదేశంలోనే తల్లికి అటువంటి స్థానం ఉన్నది. దాన్ని ఎవ్వరూ మనం కాదని లేము. చెప్పడం కొంచెం సంకోచంగా ఉన్నా చెప్పక తప్పదు. ఎక్కడో ఉన్నటువంటి ఒక విదేశంలో, ఏమండి మేమంతా మదర్స్ డే చేసుకుంటున్నాము, ఇండియాలో మీరు చెయ్యరా, భారతదేశంలో మదర్స్ డే చెయ్యరా అని అన్నా అంటే ఏమనుకున్నాము, మరచే నిమిషాలు ఉంటేగా నేను తలచే నిమిషాలు ఉంటాయి, కాబట్టి మేము ఎప్పుడు మర్చిపోమే, అమ్మను మర్చిపోతామా, ఎలా మర్చిపోతాం, ఎవ్వరూ మర్చిపోరు. భారతదేశంలో ఉన్న ఎవ్వరూ కూడా తమ కన్న తల్లిని మర్చిపోరు. అటువంటి కన్న తల్లికి సంబంధించినటువంటి ఒక సమావేశం ఇది కాబట్టి దీనికి ఎంతో అమూల్యత ఉన్నది. అయితే ఇది ఎవరు అంటే, ఎవరు ఇది అంటే, ముగ్గురు అమ్మలు మనకు మన జీవితంలో జీవితానికి సంబంధించి ఉంటారు. మొదటిది ఏమిటనంటే, మొదటి శ్లోకమే చదివినటువంటిది నాకు చాలా ఆనందం వేసింది పాడినటువంటి వారు. ఏమిటనంటే, యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రావృత అని మనం చదువుకుంటూ ఉంటాము. చదువుల తల్లి ఆమె మనకు మొదటమొదటిది. చిన్న పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు చేసే పని ఏమిటనంటే అక్షరాభ్యాసం చేస్తారు. ఆ తర్వాత మనం కాస్త ఎదిగిన తర్వాత కావాల్సింది ఏది అని అంటే, దిగ్గస్థివి కనక కుంభము కావసృష స్వర్వాహిని విమల చారు జలాప్లుతాంగి ప్రాతర్నమామి అనుకొని ప్రాతకాలంలో ఆ మహాలక్ష్మిని అనుకుంటా. అంటే సంపదలకు తల్లి, సంపద ఉంటే కానీ జీవితం సరిపోదు. మూడవది ఏమిటంటే, నఖ ద్యూదితి సంచన్న నిమజ్జన తమ కూడా అని. అంటే ఆ నఖ ద్యుతి ఉన్నది చూడండి, అంటే గోటి యొక్క కాంతి ఉన్నది, అది నిమజ్జనం. దేన్ని నిమజ్జనం చేస్తుంది? మనలో ఉన్న తమోగుణాన్ని. సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళ మంద గమన మహాలావణ్య సేవదిహి అని పార్వతీదేవి. సహనానికి, జీవిత పోరాటంలో మనిషి నేర్చుకోవాల్సింది సహనం. ఆ సహనం వల్లనే మనం జీవితాన్ని సాధించగలుగుతాం. కాబట్టి అందుకనే పద్యాలు రాసేటప్పుడు ముగురమ్మల మూలపుటమ్మ, ఈ మూడిటికి అధిదేవతగా ఒక ఆమెను అనుకుంటూ ఉంటాం. ఎవరు ఆమె అని అంటే, మన ఇష్ట దైవం ఎవరైనా కావచ్చు, మన ప్రాంతానికి సంబంధించిన వారు కావచ్చు, లేదా మన రోజు ఇంట్లో పూజ చేసుకునేటటువంటి ఒక తల్లి కావచ్చు, ఇలాగా మనం ఒక ముగురమ్మల మూలపుటమ్మ అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో బతుకమ్మ పాటలు పద్యాలు అవి చదువుతూ ఉంటే వాటిని గురించి మేము ఏదో జానపద గేయాల్లో చదువుకుంటూనే ఉంటాము. అందులో ఇంకొక విశేషం ఉన్నదండి. ఏమిటి ఆ విశేషం అని అంటే,
మన గుడిలో కానివ్వండి లేదా ఇంట్లో కానివ్వండి, దేవతార్చన చేసేటప్పుడు ధూప దీప నైవేద్యాలు పెట్టి ఇంటిని శుభ్రం చేసుకొని ఆ రోజు మనం శుభ్రంగా ఉండి ఆ తోరణాలు కట్టి ఏదో ముగ్గులు వేసుకొని తోరణాన్ని చేసుకుంటాం. అక్కడ కొబ్బరికాయ కొట్టడం, ఇందాక తాంబూలాలు ఇచ్చారు, పండ్లు ఇచ్చారు, అవన్నీ చేయడం. అందులో విశేషమైనటువంటిది దేనికి ఉన్నది అర్చనా విధానంలోనంటే పువ్వులకే ఉన్నది, అందులో సందేహం లేదు. ఎందువల్ల అంటే పుష్పంబు చేయగొని సురలను పూజ చేయుడునడ మానవునకు మంచి మనసు కలుగు. మానవునకు మంచి మనసు కలుగుతుంది కాబట్టి దానికి సుమనస్ అని ఒక పేరు ఉన్నది. పువ్వుకి పువ్వుకి కుసుమము అంటారు, పువ్వు అని అంటారు, పుష్పము అని అంటారు, సుమనము అని అంటావు, సుమము అంటావు, ఎన్ని పేర్లున్నా ఆ సుమనస్ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఏ మానవుడు ఆ దేవతను పువ్వులతో అర్చన చేస్తాడో అతనికి మంచి మనసు కలుగుతుందని మనం చెప్పిన వాక్యం కాదు, భీష్ముడు ధర్మరాజుకి చెప్పినటువంటి ఒక మాట. ఉపదేశ వాక్యాలు చెబుతున్నప్పుడు అనుశాసనిక పర్వంలో ఉన్నది, 4వ ఆశ్వాసంలో ఉన్నది. మీరు అర్చనా విధానం అంతా చెప్పుకుంటూ వస్తాడు భీష్ముడు. దీపం వెలిగిస్తే ఏమిటి, అందులో ఉన్న అంతరార్థం ఎక్కడ కొబ్బరికాయ చెప్పలేదండి. దీపం వెలిగిస్తే ఏమిటి, ధూపం అయితే ఏమిటి, పువ్వులతో చేస్తే ఏమిటి, అన్నీ కూడా చెప్పి వివరిస్తాడనమాట. మానవునికి మంచి మనసు కలగాలంటే రోజు మనం పువ్వులతో అర్చన చేయాలి. ఆ పువ్వుల తల్లే బతుకమ్మ, పువ్వులతో అలంకరింపబడినటువంటిది ఆమె పూలమ్మ. వారి వారి యొక్క శక్తిని అనుసరించి ఆ పద్యాలు చదువుతుంటే యాదగిరి గుట్ట వంటి ఆ బుట్టలు నిండుగా పువ్వులు తీసుకొచ్చి నిన్ను అలంకరిస్తాను అని అన్నప్పుడు ఆ అలంకరణ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు ఏ విధంగా ఆ తల్లి ఉన్నది అనే రూపాన్ని మనం చూసుకోవచ్చు. ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను, ఏమిటనంటే మన ఇళ్లలో పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడు, వివాహాలు జరుగుతూ ఉన్నప్పుడు వరుడు కాశీయాత్రకు వెళ్ళి రావాలి. అది ఒక తంతు. అంటే ఆయన గొడుగు కొనుక్కోగలకపోయినా అతను ఏది చెప్పులు వేసి ఆయన పిలుచుకురావాలి, అన్ని మర్యాదలు ఇచ్చి పెళ్లి కూతురు వాళ్ళవాళ్ళు. వరుడు వస్తున్నప్పుడు వధువు చేయవలసిన పని ఇక్కడ ఏమిటంటే గౌరీ పూజ చేస్తుందండి. ఆమె ఒక కలశంలో గౌరీని స్థాపన చేసి ఆ పసుపుతో ఒక గౌరీ ముఖాన్ని పెట్టి కానీ లేదా బంగారు వీలైతే వెండి కానీ వారి వారి సోమతను బట్టి ఆమె ఏదో ఒక తూర్పు దిక్కుగా చూసి ఆ తల్లికి నమస్కారం చేసి పూజ చేస్తుంది. ఆ చేస్తున్నప్పుడు ఆ పెళ్లి కూతురి యొక్క వేషం ఎలా ఉంటుంది అని అంటే ఏ నగలు లేవండి. ఏ నగలు పెడతారనేదంతా అక్కడ క్వశ్చన్ కాదు. ఏమిటండి అంటే పూలతో అలంకరించి ఉంటారు. చేతులకు పువ్వుల కంకణాలు, పాదాలకు నూపురాల్లాగా పువ్వులు, నడువికి వడ్డాణం పువ్వులు, జడ నిండా పువ్వులు, తర్వాత ఇంకా దుద్దులు పెట్టుకునేది కూడా పువ్వులు. ఆ రకంగా కరకంచు చీర, కరకంచుతో కూడిన చీర కడతారు లేదా పసుపు చీర కడతారు. అప్పుడు ఎవరైనా సరే చాలా ఆకర్షణీయకంగా ఉంటారు. కారణం ఏమిటంటే ఆ పువ్వుల వలె ఆమె మనస్సు చాలా మృదువైనది, ఆ పువ్వుల వలె ఆమె మనస్సు చాలా పరిమళభరితమైనది. జీవితంలో దీనిని అర్థం చేసుకోవాలి అని చెప్పే కాబోలు ఆ తండ్రి ఆమెను వధువుని కన్యాదానం చేస్తాడు వరుడికి. ఆ పూల వేషంతోనే ఆమె పెళ్లి పీఠ మీద వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత మిగిలినవన్నీ జరుగుతాయి. అందుకని పువ్వులకు అంత విశేషమైన ఒక ఖ్యాతి ఉన్నది. అందువల్ల ఈ సందర్భంలో నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మరి ఇందులో సమావేశాన్ని చేసినటువంటి పెద్దలకు, మూర్తి గారికి, ఆ తర్వాత రాసినటువంటి రామలింగేశ్వర గారికి, వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఇటువంటి ఒక బృహత్ కార్యాన్ని చేపడుతూ ఉన్నారు కదా వాళ్ళు, ఎవరు, సిలికానాంధ్ర సమితి వాళ్ళు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ కూచిపట్ల ఆనంద్ గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. కారణం ఏమిటంటే మనం అదే బాధపడుతూ ఉంటాం. పిల్లలు ఆడుకునేది తల్లిదండ్రులు ఇండియాలో కూర్చొని ఆ వీడియో వేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు.
ఏదో పిల్లలు, ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి డబ్బులు పోతాయి, వీళ్ళు ఇక్కడ నుంచి వెళితే వీళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడూ మెదడులో మన భారతదేశంలో ఉన్న పెద్దవాళ్ళకందరికీ ఉన్న బాధ ఏమిటంటే, అయ్యో తర్వాత వాళ్ళు మన సంస్కృతిని మర్చిపోతున్నారు కదా, తెలుగుని మర్చిపోతున్నారు కదా, భారతీయుల సంస్కారం ఏమిటి తెలుసుకోలేకపోతున్నారు కదా అనే బాధలో నుంచి మనల్ని తప్పించడానికి కూచిపొట్ల ఆనంద్ గారు చాలా బృహత్ ప్రయత్నం చేస్తున్నారు. వారికి నా మనస్ఫూర్తిగా వారిని నా నమస్కరిస్తూ వాళ్ళని అభినందిస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఇంకా తర్వాత కార్యక్రమం కృష్ణమూర్తి గారు నాలుగు మాటలు చెబుతారు. సహృదయ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ బతుకమ్మ శతక ఆవిష్కరణ సభను మనం జరుపుకోవటం నిజంగా ముదావహం. శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు గత 25 సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆయన ఒక రంగంలో కాదు, అంటే సాహిత్య రంగంలో అన్ని రంగాల్లో కూడా ప్రవేశం ఉన్న వ్యక్తి. ఒకసారి 1994 డిసెంబర్ ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య ఒక సంచికను ప్రచురించినప్పుడు రూపాయి దండకం అని రాశారు, అందరికీ తెలిసే ఉంటుంది. దాంతో ఆయన బాగా ప్రసిద్ధి చెందారు, రూపాయి శతకంతో, రూపాయి దండకంతో. అలాగా దండకాల దగ్గర నుంచి ఈ శతకాల దాకా అన్ని ప్రక్రియల్లో కూడా ఆయన రచనలు చేసినట్లు మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం మురళీకృష్ణ గారు చక్కగా గానం చేసి దాదాపుగా 3-4 పుస్తకాల్లో నుంచి పద్యాలు గేయాలు పాడి వినిపించారు. ఈ శతక సాహిత్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదట పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంతో ఆరంభమైనట్లుగా తెలుస్తున్నది. అంటే అంతకుముందు ఏమైనా ఉన్నాయేమో కానీ మనకు తెలియదు. వృషాధిప శతకం మాత్రం మొట్టమొదట పాల్కురికి సోమనాథుడు రాసినట్టుగా తెలుస్తున్నది. ఆ తర్వాత అనేక శతకాలు వచ్చాయి. శతక సాహిత్యాన్ని గురించి ఒకసారి 24 ఉపన్యాసాలు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఇప్పించారు, అంటే విభిన్న ప్రక్రియలకు సంబంధించిన శతక సాహిత్యం మీద. ఇలాగా మతానికి, కులానికి, వర్గానికి, దేవుళ్ళకి, దేవతలకి సంబంధించిన అనేక శతకాలు వచ్చాయి. కానీ ప్రత్యేకంగా ఈ గ్రామ దేవతలకు సంబంధించిన శతకాలు ఇంతవరకు రాలేదు. అంటే ఈ బతుకమ్మ కూడా ఒక గ్రామదేవత. తెలంగాణలో మాత్రమే గ్రామదేవత అన్నట్లుగా నా మాటలో ఆయన రామలింగేశ్వరరావు గారు రాశారు. కానీ నేను చూసినంతవరకు, నేను గుంటూరు జిల్లా వాడిని, మా గుంటూరు జిల్లాలో మా ఊళ్ళో కూడా బతుకమ్మ పండగ చేసుకుంటారు. అయితే ఆ దసరా రోజుల్లో ముగ్గురికి సంబంధం కనిపిస్తుంది. వారు ఇంక ముగ్గురిని కాదు, 4-5 కూడా చెప్పారు. నాకు తెలిసినంతవరకు ముగ్గురికి సంబంధం కనిపిస్తుంది. ఒకటి బతుకమ్మ, 2 గొబ్బెమ్మ, 3 మనం పార్వతమ్మ, పార్వతీ దేవిని చేసి గౌరమ్మ అంటాం, గౌరమ్మ. ఈ ముగ్గురికి ఆకారంలో కానీ పూజించే విధానంలో కానీ సంబంధం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈయన ఈ బతుకమ్మ శతకాన్ని ముగ్గురు దేవతల్ని కలిపి, లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురిని కలిపి ఒక్కరిగా చేసి ఇక ఈయన ఈ పద్యాలని రాశారు. అయితే దీంట్లో ఈ పద్యాలను కనుక మనం పూర్తిగా గమనించినట్లయితే, ఒకటి పుష్పాలకు సంబంధించిన అనేక విషయాలు, ఎలా పూజించాలి, ఏ పుష్పాలు ఏమిటి అనేది. అంటే ప్రధానంగా ఈ సువాసనిచ్చే పుష్పాలనే కాకుండా మనకు సాధారణంగా పల్లెటూళ్ళలో దొరికే పుష్పాలను అన్నింటినీ కూడా ఈ ముగ్గురికి ఉపయోగిస్తారు. అంటే మీకు తెలుసు, మనం
వినాయకుడి చతుర్దశిని చేసుకుంటున్నప్పుడు పూజ చేసేటప్పుడు ఆ ఆకులను గురించి చెప్పేటప్పుడు అన్ని రకాల ఆకులు ఉంటాయి పూజ చేసేవి, పూలు కూడా అట్లనే ఉంటాయి. దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంతము మెత్త దూర్వార ఉత్తరేణు గరికయు మారేడు గన్నేరు ఇలాగా వరుసగా దొరికిన పుష్పాలనే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ బతుకమ్మకు కానీ ఈ గొబ్బెమ్మకు కానీ పూజ చేసే పుష్పాలు, అలంకరించే పుష్పాలు తంగేడు సాధారణంగా అక్కడ దొరుకుతాయి కాబట్టి తంగేడు పుష్పాలు, ఇటువైపు మామూలుగా తీగలు వంకలు తిరిగి పారే దాన్ని చాలా చక్కగా వివరించారు. దీంట్లో కొన్ని పద్యాలను కూడా వివరించి మీకు చూపిస్తాను. బీర, దోస, గుమ్మడి ఇలాంటి వాటిని అన్నింటినీ తీసుకొచ్చేసి ఆ పూలతో కూడా అలంకరిస్తారు. అయితే ఈ గొబ్బెమ్మను కానీ బతుకమ్మను కానీ గౌరమ్మను కానీ ఏ విధంగా తయారు చేస్తారన్న విషయాన్ని పుస్తకంలో చెప్పినట్లు నాకు అనిపించలేదు. అంటే సాధారణంగా నాకు తెలిసినంతవరకు పసుపుతో కానీ, అంటే ఈ బతుకమ్మని పసుపుతో చేసి, అంటే దాని పరిమాణం ఇంత చెప్పలేం, పరిమాణం మారుతూ ఉంటుంది, చేసి దాన్ని పూలతో అలంకరించి చేస్తారు. కానీ కొన్ని చోట్ల పసుపుతో కాదు, ఆవు పేడతో చేసి దాని చుట్టూ పూలని అలంకరించి పూజ చేస్తారు. అవి గొబ్బెమ్మలు. అంటే ఆకారానికి ఇటు పసుపు ఇటు ఆవు పేడ పవిత్రమైనవిగా భావించి వాటితోటి చేసి ఈ పూజలు చేస్తారు. అయితే ఆకారం ఎలాగుంటుంది? ఆకారం సాధారణంగా స్థూపాకారం, స్థూపాకారంలోనే చేస్తారు. ఆ స్థూపాకారంలో చేసిన దానికి చుట్టూ పుష్పాలను చేసి అలంకరించి దాన్ని పూజిస్తారు. అయితే ఆ చేసే విగ్రహాన్ని లేక ఆ రూపాన్ని ఒక పీఠ మీద కానీ లేక ఒక పెద్ద పళ్ళెంలో కానీ పెట్టి 9 రోజులు పూజించి 9వ రోజున నిమజ్జనం చేస్తారు. అంటే ఇటు గొబ్బెమ్మను చేస్తారు, ఇటువైపు అంటే గౌరమ్మను చేయటం ఉండదు, గౌరమ్మను ఆ రోజే తీసివేస్తారు. గొబ్బెమ్మలను కూడా ఏ రోజుకి ఆ రోజు పిడకలుగా చేసి కొట్టేస్తూ ఉంటారు. కానీ బతుకమ్మను మాత్రం 9 రోజులు అలాగనే ఉంచి చేస్తారు. ఇక ఈయన కవిత్వము ఎలా రాశారు ఏమిటి అనే దాని గురించి చూసినట్లయితే, ముందు మాటను మాత్రమే చూసినట్లయితే ముందు మాటను రాసిన వాళ్ళు 9 మంది రాశారు. అంటే ఒక శతకానికి 9 మంది, అంటే ఇంకొకరు పద్యం కూడా రాశారు, అది కూడా చదివితే 10 మంది రాశారంటే చాలా గొప్ప విషయం. నిజంగా నేను చూసిన శతకాల్లో ఏ శతకానికి ఇంతమంది ముందు మాటను రాయలేదు. ఆ ముందు మాటను రాసిన వాటిని మాత్రమే చూస్తే ప్రత్యేకించి సమీక్ష చేయని అవసరం లేదు. అది మన నాగభూషణం గారు కూడా గమనించే ఉంటారు. ఎందుకంటే అన్ని విషయాలను తీసుకొచ్చేసి దాంట్లోనే వాళ్ళు ప్రతిబింబ చేశారు. కాబట్టి ఆ ముందు మాటల్లో ఉన్న కొన్ని విషయాలను మనం చదివి వినిపిస్తేనే, తెలిస్తేనే మనం ఆయన శతకం యొక్క గొప్పతనం ఏమిటో అవగాహన అవుతుంది. అయితే ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, భాష నిత్యం ప్రవర్ధమానం అయినప్పుడు ప్రయోగ శరణం వ్యాకరణం అన్నాం. ఈ కావ్యం ఈ శతకాన్ని మీరు చూసినట్లయితే ఆధునిక రూపాలు కొన్ని కనిపిస్తాయి. అంటే మీరు ప్రాచీన వ్యాకరణాలతోటి కనుక ఈ శతకాన్ని మీరు పరీక్షిస్తే, అంటే మాబోటి పంతులు కనుక పరీక్షిస్తే కొన్ని దోషాలుగా అనిపిస్తాయి. కానీ మనం ప్రయోగ శరణం, ఇందాక ఉమాగారు కూడా ఒక చోట ఒక దాన్ని నాకు చెప్పారు, నేను కూడా చూశాను, అలాంటి దోషాలు అక్కడక్కడ మీకు కనిపిస్తాయి ప్రయోగాల్లో. కానీ ఆధునిక కాలంలో మారుతున్న భాషను మనం అవగాహన చేసుకొని ఆ ప్రయోగాలను కూడా అంగీకరిస్తే అవి తప్పులు కావు. ఒక చోట చూశాను ఒక పదం, అంటే అది అచ్చు తప్పు కావచ్చు లేక తెలియక ఎవరన్నా చేసిన తప్పు కావచ్చు, శ్మశానం అని రాశారు. దీంట్లోనే శ్మశానం కాదు, అది శ్మశానం, శాకు మావత్తు, అచ్చు తప్పు అయి ఉండాలి. అంటే కొన్ని అలాంటివి అక్కడక్కడ పడ్డాయి. కానీ అయితే ఇంకొకటి చూస్తే, మొత్తం రాజకీయ చరిత్ర, ఆధునిక రాజకీయ చరిత్ర మీకు దాంట్లో ప్రతిబింబిస్తుంది.
శతకాన్ని మీరు చదివినట్లయితే మన ఈ రాష్ట్రం కోసం జరుపుతున్న ఉద్యమాలన్నీ ఈ కవిత్వంలో కనిపిస్తాయి. అటు తెలంగాణ ఉద్యమం, ఇటు రాయలసీమ ఉద్యమం, ఇక్కడ ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ నావేనని చెప్పుకుంటాడు ఈ కవి. కాబట్టి ఈ శతకాన్ని గనక మీరు ముందుకు వెళ్ళి అన్ని రకాల అన్ని విధాలుగా గనక గమనించినట్లయితే ఈ బతుకమ్మ శతకం యొక్క గొప్పతనం ఎంతో మీకు అవగాహన అవుతుంది. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు అంటే ఇది వ్యాకరణ సంబంధమైన విషయం, మా ఉమ్మగారు వ్యాకరణం మీద బాగా రాశారు, బాల వ్యాకరణం మీద సమీక్ష రాశారు. అసలు బతుకమ్మ అని అనవచ్చా అనేది కూడా ఒక విచారించదగిన విషయం. ఎందుకంటే వ్యాకరణాల రీత్యా పరిశీలించినప్పుడు బ్రతుకు బ్రతుకు అనేది అసలు రూపమని, బ్రతుకు అనేది తర్వాత వచ్చిందని, ఆ రకం పోయిందని, అందువల్ల బతుకు ఏర్పడ్డదని అంగీకరిస్తే బతుకు అనేది వ్యాకరణ రీత్యా సరి అయిన రూపం కాదు. కానీ ఇది జానపద సాహిత్యానికి సంబంధించిన ఒక కథను తీసుకొని మనం రూపకల్పన చేస్తున్నాము కాబట్టి బ్రతుకు అని ఉపయోగించాలి, అవసరం లేదు బతుకు అనే ఉపయోగించాలి, లేకపోతే దానికి సార్థకత ఉండదు. అయితే ఇక్కడ కూడా బ్రతుకు అనేది నిజమైనగా ప్రాచీన రూపమా అనేది చాలా చర్చనీయాంశం, దాని రోజు జోలికి నేను పోను. ఎందుకంటే ఆ సంయుక్త వర్ణాలు తెలుగు భాషలో ఉండవు, అది తెలుగు పదము కాబట్టి అక్కడ సంయుక్త వర్ణం ఎందుకు వచ్చింది, తర్వాత బ్రతుకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏమిటి అనేది ఇది ఒక పెద్ద చర్చనీయాంశం. మనకి సంబంధం లేని, ప్రస్తుతానికి సంబంధం లేని విషయం. ఆ విషయం జోలికి పోకుండా బతుకమ్మ అనేది మన ప్రజలలో వాడుకలో ఉన్న రూపం, ఆ రూపాన్నే ఇక్కడ అమ్మ శబ్దం ముందు ఉపయోగించాలి అని మనం నిర్ణయించి ఈ బతుకమ్మ శతకాన్ని ఎలా రాశారు అనే విషయాన్ని మనం కొన్ని విషయాలను మాత్రం గమనిద్దాం.